హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టిక్ టాక్ మెండేస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే రీసెంట్గా వచ్చేసి నేను ఫేస్బుక్లో కోరాలని అక్కడ ఒక కామెంట్ చూశానండి అదేందంటే తను వచ్చేసి రీసెంట్గా కంపెనీలో జాయిన్ అయ్యాడు ఒక టూ ఇయర్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది జాయిన్ అయ్యి అతనికి వర్క్ అసేన్ చేశారు వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయిందంట అయిపోయిందంట అతను వచ్చేసి దాన్ని చేయలేకపోతున్నాడు ఎందుకంటే అతనికి తిరిగి నాలెడ్జ్ కానీ హ్యాండ్స్ అనేది పెద్ద లేదంట సో అతను హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అనమాట చేయకపోతే ఇంకా అందుకని చెప్పి పేస తను వచ్చేసి జాబ్ వేద్దాము అంటే అయిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట సో దానికి ఏంటంటే కొందరు ఏంటంటే ఒక్కోరు ఒక్కో రకంగా కామెంట్స్ పెట్టారండి కొందరు వచ్చేసి మీరు హెల్త్ చాలా ఇంపార్టెంట్ వర్క్ ప్రెజర్ తీసుకోవద్దు అబ్స్కాండ్ అయిపోను అని ఇలా కొందరు ఏంటంటే హెచ్ఆర్తో మాట్లాడని కొందరు ఏంటంటే మేనేజర్ మేనేజర్ మాట్లాడండి అని ఇలా కొందరు ఏంటంటే ఒక్కోరు ఒక్కో రకంగా అక్కడ కామెంట్స్ పెట్టారనమాట ఇప్పుడు నేను వచ్చేసి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీరు కనుక ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు కంపెనీలో జాయిన్ అయితే అక్కడ ఏంటంటే మీకు వర్కర్స్ అసైన్ చేసినప్పుడు ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఏంటంటే మీ మేనేజ్మెంట్కి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండేయండి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు కనుక ఫేక్ పెట్టారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫోర్ ఇయర్స్ క్యాండిడేట్ వచ్చేసి ఒక సీనియర్ డెవలపర్ కింద ఉంటారు సో వీళ్ళు వచ్చేసి మనకి ఎలాంటి టాస్క్ ఇస్తారా చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మీరు ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కానిస్టెంట్గా మానిటర్ చేస్తూ ఉంటారు మీరు ఏంటంటే అప్పుడు ఏంటంటే మీరు ఏంటంటే చేయలేకపోతున్నారు కాబట్టి సో మీకు ఏంటంటే ఆ ప్రెజర్ తట్టుకోలేరు అనమాట సో ఆ ప్రెజర్ తట్టుకోలేనప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఏంటంటే జాబ్ను వదిలేద్దామనిపించింది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే జాబ్ను వదిలేసే భారత్ జాబ్ను వదిలేసే కంట్రీ కంటే మీరు వచ్చేసి వెళ్ళి తోటి మాట్లాడటం లేదంటే తోటి మాట్లాడటం అంటే ఏంటంటే నీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎలా అని కాదు మీరు ఏంటంటే తోటి మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇలా నాకు వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉందండి చాలా ఎక్కువ వర్క్ అసైన్ చేస్తున్నారు సో నేను అయితే చేయలేదు పోతున్నాను సో అని చెప్పేసి మీరు కనుక వాళ్ళతో మాట్లాడారంటే వాళ్ళు వచ్చేసి మీ మేనేజర్ తోటి మాట్లాడతారు అనమాట మేనేజర్ తోటి మాట్లాడే అసలు ఏంది ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం వస్తుందని సో వాళ్ళు నిజంగా మీకు ఎక్కువ వర్క్ అసేం చేస్తుంటే తోటి మాట్లాడినప్పుడు ఏంటంటే సాధారణ మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్లో నుంచి వేరే ప్రాజెక్ట్లో మూవ్ చేయడం చేస్తారు సో మూ వేరే ప్రాజెక్ట్ మూవ్ అయ్యారంటే మీకు ఏంటంటే అక్కడ ఏంటంటే అక్కడ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది మనం చెప్పలేము సో వేరే ప్రోడక్ట్ మూవ్ అయినప్పుడు ఏంటంటే మీరు అది కనుక మంచి ప్రాజెక్ట్ అనుకోండి మీరు ఏంటంటే కూల్గా వెళ్ళిపోవచ్చు అనమాట సో అలా కాకుండా వేరే ప్రోడక్ట్లో మూవ్ కూడా మూవ్ అయినా కూడా ఏంటంటే మీకు అదే వర్క్ ఉంది అనుకోండి సో అప్పుడు ఏం చేస్తారు ఇక్కడే మీకు ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్తానండి సో మీరు ఏదో చాలా మంది నేను చూస్తున్నాను నేను అప్స్కెండ్ అయిపోతాను అప్స్కెండ్ అయిపోతాను వదిలేస్తాను చాబ్ నేను అయితే దానికి సొల్యూషన్ కాదు కరెక్ట్ సొల్యూషన్ అది కాదు సో మీరు మీరు వచ్చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నప్పుడు మీరు కరెక్ట్ కష్టపడాలన్నమాట మీ హ్యాండ్సాన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఫోర్ ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్కి ఫోర్ ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన క్యాండిడేట్కి హ్యాండ్సాన్ దగ్గరికి వెళ్ళేళ్లకి చాలా గ్యాప్ ఉండేది అనమాట సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ చూడేదంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాడు అది ఈ ఫేక్ పెడతాడు కదా వాళ్ళంతా ఫాస్ట్గా చేయలేరు అనమాట సో ఆ గ్యాప్ని ఏంటంటే మీరు ఫిల్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మీరు ఇండస్ట్రీలో సర్వే అవ్వగలరు ఒకవేళ మీరు కనుక తెలియని టెక్నాలజీ మీద మిమ్మల్ని గనకేసారంటే అప్పుడు మీరు అసలు అప్స్కైండ్ అవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా హెచ్ఆర్ హెచ్ఆర్తో మాట్లాడండి నేను ఈ టెక్నాలజీ మీద నేను నేను హైర్ చేసుకున్నాను కాకపోతే నాకు ఇచ్చిన టెక్నాలజీ వేరే టెక్నాలజీ వేరే టెక్నాలజీ ప్రో ప్రొవైడ్ చేయమంటున్నారు నాకు అదంతా రాదు నా మీద ప్రెజర్ ఎక్కువైపోతుంది వీళ్ళు ప్రెజర్ పెడుతున్నారు అని చెప్పేసి మీరు డైరెక్ట్గా మిమ్మల్ని హైర్ చేసుకుంటారు కదా ఎవరైతే హైరు వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడారంటే వాళ్ళు ఏదంటే మీకు ఆ హెచ్ఆర్ ఏం చేస్తారంటే ఈ హెచ్ఆర్తో మాట్లాడి ఇక్కడ మేనే తోటి మాట్లాడి ఓకే ఇతను క్యాండిడేట్ దీని మీద జాయిన్ అయ్యేది మీరు ఎందుకు వేరే ప్రోడక్ట్లు వేసారు సో తన రిలీజ్ చేసి వేరే ప్రోడక్ట్లు వేయండి అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి మీకు ఏంటంటే వేరే ప్రోటక్లు వేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అదేంటంటే మీకు అది ఇంకో సొల్యూషన్ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీరు ఇలా కాకుండా నేను కంప్లీట్గా అప్స్కాండ్ అయిపోతా అని చెప్పేసి జాబ్ వదిలేసేసి మీరు అసలు వాళ్ళకి ఏం చెప్పకుండా ఇంటిమేట్ చేయకుండా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వదిలేసి కంపెనీకి వెళ్ళకుండా వాళ్ళకి ఏం ఇంటిమేట్ చేయకుండా లేదంటే ఒక వన్ మంత్ వాళ్ళకి ఏమి ఇంటిమేట్ చేయకుండా మీరు కనుక ఐడియల్కి కెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు ఏంటంటే మీకు ఏంటంటే మీకు కాల్ చేస్తారు కాల్ చేసి చెప్తారనమాట సో అయినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి వాళ్ళ కాల్స్కి వాళ్ళ మెయిల్స్కి మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళ స్టోన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చేసేస్తారు అనమాట టెర్మినేట్ చేసి దాంట్లో ఏం పెడతారంటే అప్స్కాండింగ్ అని చెప్పేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ రిహైర్ అని పెట్టేస్తారు అలాంటప్పుడు ఏంటంటే మీరు నెక్స్ట్ టైం అదే కంపెనీలోకి మీరు వెళ్ళాలనుకుంటే మీరు ఎలిజిబుల్ కాదనమాట అంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకోరు మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ రిలీవింగ్ లెటర్లు కానీ ఇవేవి మీకు ప్రొవైడ్ చేయరు అనమాట సో ఇక్కడే మీకు అర్థమైంది కదండి అప్ స్కాండింగ్ ఎప్పుడు చేయాలని మీరు కనుక వేరే టెక్నాలజీ మీదకి వెళ్తే మీరు అప్ స్కాన్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఏంటంటే తోటి వెళ్తాటో మాట్లాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగకుండా మీరు వెళ్ళి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళినప్పుడు అది చేయలేక వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతున్నప్పుడు అప్పుడు కూడా ఏంటంటే మీరు వెయిట్ చేయండి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వెయిట్ చేయండి మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళినా కూడా ఇనిషియల్గా బాగా స్ట్రగుల్ అవుతారండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మీరు బాగా స్ట్రగుల్ అవ్వాలి మీరు బాగా ఎఫర్ట్స్ పెట్టాలి అప్పుడు ఏంటంటే మీరు ఆ రియల్ టైం ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి మీకు ఏంటంటే గ్యాప్ ఫిల్ చేయగలరు అలాగకుండా మీరు వెళ్ళేసి మామూలుగా ఫైవ్ టు సారీ నైన్ టు ఫైవ్ జాబ్ లెక్కన చేసుకుని వస్తే మీరు ఎప్పటికీ ఆ గ్యాప్ని ఫిల్ చేయలేరు సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఎప్పుడు అబ్ స్కాన్ అవ్వాలి ఎప్పుడు అబ్ స్కాన్ అవ్వకూడదు అనేది సో ఇదనమాట సో మీ కనుక మన వీడియో నచ్చేది సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ